పార్వతీపురం మన్యం జిల్లా మాదలింగి గ్రామంలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించాయి. గ్రామ సమీపంలో ఉన్న ధాన్యం మిల్లును ధ్వంసం చేశాయి. సుమారు 10 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా పంట పొలాలను కూడా ఏనుగుల గుంపు నాశనం చేశాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏ క్షణాన ఎవరిపై దాడి చేస్తాయో అన్న భయంతో బ్రతుకుతున్నామని స్థానికులు వాపోతున్నారు. ఏనుగుల గుంపు గ్రామంలోని మామిడి తోటలో సంచరిస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. రాత్రి వేళల్లో పొలాలకు బయటకు వెళ్లరాదని సూచించారు. చిన్న రైస్ మిల్ పెట్టుకున్నాను, 10 లక్షలు ముదుపు పెట్టి నేను పెట్టుకున్నాను. ఈ ఏనుగులు దాడి చేసాయి. నేను ఈ మిల్లులే పడుకుండేవాడిను. ఈ రోజు దూరం వచ్చుకొని ఇంటికి వెళ్ళిపోయాను, లేకపోతే నేను చచ్చిపోయాను. నా చాలా హానికరంగా ఉంది. ఊళ్ళో 2 రోజుల నుంచి ఊళ్ళో తిరుగుతున్నాయి, ఇళ్ళ మీద వచ్చి పడిపోతున్నాయి, నానా బీభత్సం చేస్తున్నాయి. ఇంకొక 4 రోజుల్లో తీసేయడానికి సిద్ధంగా ఉండే టైంలోన ఈ అడవి ఏనుగులు అనేవి మా పంటపై దాడి చేసాయి. మినిమం మేము 1 లక్ష రూపాయలు నష్టపోయాం. రాత్రిపూట నైట్ 10 టైం అప్పుడు వస్తున్నాయి, అలా దాడి చేసి వెళ్ళిపోతాం. మేము బయటికి రావాలన్నా ఇంటి నుంచి బయటికి రావడానికి కూడా అవ్వట్లేదు. పిల్లలం అందరము పని వచ్చి పని పొలం కానీ వద్దమన్నా, కనీసం తెల్లవారి పూటకు వద్దమన్నా త్యాగ చేయంలోనే ఉంటున్నాయి. చిన్న రైస్ మిల్ పెట్టుకున్నాను, 10 లక్షలు ముదుపు పెట్టి నేను పెట్టుకున్నాను. ఈ ఏనుగులు దాడి చేసాయి. నేను ఈ మిల్లులో పడుకుండేవాడిను. ఈ రోజు దూరం వచ్చుకొని ఇంటికి వెళ్ళిపోయాను, లేకపోతే నేను చచ్చిపోయాను. నా చాలా హానికరంగా ఉంది. ఊళ్ళో 2 రోజుల నుంచి ఊళ్ళో తిరుగుతున్నాయి, ఇళ్ళ మీద వచ్చి పడిపోతున్నాయి.